5 మినిట్స్లో ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ స్క్రాచ్ నుంచి ఫ్రీగా ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగని ఈ వీడియో నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు ప్రతి ఒక్కరు కామన్గా చేసే కొన్ని మిస్టేక్స్ నేను షేర్ చేసుకుంటాను. అసలు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అంటే ఏంటి? మీరు అప్లై చేస్తున్నారు ప్రతి జాబ్కి, బట్ ప్రతి దానికి రెజ్యూమ్ అనేది రిజెక్ట్ అవుతుంది ఎందుకు? ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. అసలు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అంటే ఏంటంటే, ప్రతి కంపెనీకి అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అని ఉంటుంది, దాన్ని మనం ఏటీఎస్ అంటాం. అది ఏం చేస్తుందంటే, వాళ్ళు ఏదైనా ఒక జాబ్ పోస్ట్ చేసినప్పుడు, అది ఏఐ బేస్డ్ ఉంటాయి ఆల్మోస్ట్ ఏటీఎస్ ట్రాకర్స్ అనేవి, ఏదైనా ఒక జాబ్ పోస్ట్ చేసినప్పుడు వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని రెజ్యూమ్ ఉందా లేదా అని స్క్రీన్ చేస్తాయి. వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్ రిక్వైర్మెంట్స్ అన్నింటినీ కూడా బేస్ చేసుకొని అప్లై చేసిన ప్రతి ఒక్క రెజ్యూమ్ స్కాన్ చేస్తాయి. దీనికి మ్యాచ్ అయ్యేటట్టు లేదు అనుకోండి, రిజెక్ట్ అయిపోతాయి. చాలా వరకు కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే, ఒక కామన్ రెజ్యూమ్ పెట్టుకుంటారు ఎక్కడో ఎవరి దగ్గర నుంచి కాపీ చేసి అన్నిటికీ అది అప్లై చేస్తారు పెట్టేసి. వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, జాబ్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని చదివి దానికి తగ్గట్టుగా ఆప్టిమైజ్ చేసుకుంటే మాత్రమే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అంటారు. లేదంటే కాదు. మీరు ఒక టెంప్లేట్ పెట్టుకొని అది ఏటీఎస్ టెంప్లేట్ అని దాన్ని మీరు ఎంత అప్డేట్ చేసినా కూడా ప్రతి జాబ్కి కూడా అది మారిపోతుంది. ఎందుకంటే ఏటీఎస్ ట్రాకర్ అనేది అన్ని జాబ్స్కి ఒకేలా ఉండదు, ప్రతి కంపెనీ దగ్గర ఒకేలా ఉండదు. జాబ్ డిస్క్రిప్షన్ జాబ్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మారిపోతుంది. ఈ విషయం చాలా వరకు తెలియదు. అఫ్కోర్స్ కొన్ని కామన్ రూల్స్ అయితే ఉంటాయి, అదేంటి నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ ఎంతీ ఉండకూడదు, ఇర్రిలవెంట్ థింగ్స్ అస్సలు అవసరం లేదు. ఆ ఏటీఎస్ ట్రాకర్ అనేది స్క్రీన్ చేసేది మీ హాబీస్ బేస్ చేసుకోనో, మీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ బేస్ చేసుకోనో, మీ కెరీర్ ఆబ్జెక్టివ్స్ బేస్ చేసుకోనో, మీ పర్సనల్ డీటెయిల్స్ బేస్ చేసుకోనో ఉండదు. జాబ్కి ఏది కావాలి అది మాత్రం బేస్ చేసుకుని ఉంటుంది. అంటే మీ ప్రొఫెషనల్ సమ్మరీ కావచ్చు, మీ ఎక్స్పీరియన్స్ సెక్షన్ కావచ్చు, మీ స్కిల్స్ సెక్షన్ కావచ్చు, ఆర్ మీరు ఫ్రెషర్ అలా అయితే మీ ప్రాజెక్ట్ సెక్షన్ కానివచ్చు. ఈ 4 సెక్షన్స్ తప్ప ఇంక ఏ సెక్షన్ కూడా పనికిరాదు. ఈ 4 సెక్షన్స్ మాత్రమే పెట్టి మీరు రెజ్యూమ్ చేసుకున్నా కూడా మీ రెజ్యూమ్ క్వాలిఫై అవుతుంది. బట్ ఇర్రిలవెంట్ డేటా ఎంత ఉన్నా కూడా యూజ్ లేదు. కాబట్టి ఏటీఎస్ రెజ్యూమ్ మెయిన్ పర్పస్ ఏంటంటే, ఎంత కావాలి అంత మాత్రమే పెట్టడం. ఇవి నేను చెప్పిన 4 సెక్షన్స్ కాకుండా నార్మల్గా ఎడ్యుకేషన్ పెట్టచ్చు, అది కూడా కంప్లీట్ 10th ఇంటర్ అనే అవసరం లేదు. రీసెంట్ పెడితే సరిపోతుంది మ్యాక్సిమం. ప్రాజెక్ట్ సెక్షన్ కూడా అందరికీ మ్యాండేటరీ కాదు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మొత్తం వస్తుంది. మెయిన్గా ప్రొఫెషనల్ సమ్మరీ, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్, ఈ 3 సెక్షన్స్ ఉంటేనే మీకు హెల్ప్ అవుతుంది. అవి ఎలా ఆప్టిమైజ్ చేసి పెట్టుకోవచ్చు అండ్ ప్రతి జాబ్కి తగ్గట్టుగా ఎలాగ మన రెజ్యూమ్ని మనం మాడిఫై చేయొచ్చు, ఆప్టిమైజ్ చేయొచ్చు ఇన్స్టెంట్గా. ప్రతి జాబ్కి మీరు ఒక రెజ్యూమ్ క్రియేట్ చేయాలంటే అది జరిగే పని కాదు కదా. ఈ వీడియో సిరీస్ అనేది 2 పార్ట్స్గా చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్లో మీరు ChatGPT యూజ్ చేసి ఒక స్టాండర్డ్ రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు విత్ ఇన్ 5 మినిట్స్ అయితే నేను చూపిస్తాను. ఇది ఫాలో అయితే మీకు ఒక రెజ్యూమ్ వస్తుంది. మీరు ఏ డొమైన్లో ఉన్నా, అది మీరు డెవాప్ సైడ్ ఉన్నా, డిజిటల్ మార్కెటింగ్ సైడ్ ఉన్నా, ఎంఎల్ సైడ్ ఉన్నా, వెబ్ డెవలప్మెంట్ సైడ్ ఉన్నా, యాప్ డెవలప్మెంట్ సైడ్ ఉన్నా, ఇప్పుడు డేటా అనలిటిక్స్ సైడ్ ఉన్నా, ఏదైనా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే మీరు ఒక స్టాండర్డ్ రెజ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ రెజ్యూమ్ చేశాక ప్రతి జాబ్కి జాబ్ డిస్క్రిప్షన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఇన్స్టెంట్గా విత్ ఇన్ మినిట్స్లో, విత్ ఇన్ సెకండ్స్లో మీ ఎన్ని కావాలంటే అన్ని రెజ్యూమ్స్ ఎలా మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క రెజ్యూమ్ ఎలా పంపచ్చు, అదైతే నేను అది కూడా షేర్ చేసుకుంటాను. ఇలా మీరు ఫాలో అయి చేస్తే ఏ జాబ్ అయినా కూడా మీరు స్క్రీనింగ్ అయితే అయిపోతుంది. ఇంటర్వ్యూ మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఉంటుంది, బట్ ఇంటర్వ్యూ కాల్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. నౌకరీలో అప్లై చేస్తున్నా, లింక్డ్ఇన్లో అప్లై చేస్తున్నా, ఎక్కడైనా కూడా వాళ్ళు ఏటీఎస్ ట్రాకర్ని మీరు దాటచ్చు. దాంతోపాటు కంపెనీ వెబ్సైట్స్లో అప్లై చేసినా కూడా దాటచ్చు. వీటన్నిటితో పాటు ఎవరికైనా మీరు కోల్డ్ ఈమెయిల్ చేసినా, మీరు రెజ్యూమ్ ఎవరికైనా పంపించినా అడిగినప్పుడు హైరింగ్ మేనేజర్స్కి ఎలాగా, వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ జాబ్ డిస్క్రిప్షను, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటని, అవన్నీ మీ రెజ్యూమ్లో ఒక్కసారిగా చూసారనుకో, వావ్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ ప్రొఫైల్ దట్ ఐ వాంట్ అని ఒక ఫీలింగ్ తెచ్చుకొని మీకు ఈ జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం అయితే స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. ఇప్పుడు మనం ChatGPT యూజ్ చేసి ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అని స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. నా ప్రాంప్ట్స్ కూడా ఫాలో అవ్వండి, అది కూడా ఇంపార్టెంట్. మీరు కూడా సిమిలర్గా రెజ్యూమ్ క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటంటే, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను నా రెజ్యూమ్ అని, ఇంకో ఎవరి రెజ్యూమ్ అని కాకుండా ఒక డిఫాల్ట్గా ఎవరిదైనా ఒక స్పెసిఫిక్ రోల్ అనుకుందాం. లెట్ సపోజ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫుల్ స్టాక్ డెవలపర్ అనుకుందాం. మీరు ఒక రెజ్యూమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. దీని ప్లేస్లో మీకు ఏది కావాలో అది అనుకోవచ్చు. మీరు డెవాప్స్ అయితే డెవాప్స్, ఏడబ్ల్యూఎస్ అయితే ఏడబ్ల్యూఎస్, డిజిటల్ మార్కెటింగ్ అయితే డిజిటల్ మార్కెటింగ్, ఇంకా ఏదనుకుంటే అది. బట్ కొన్ని మనమైతే ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫుల్ స్టాక్ డెవలపర్కి ChatGPT యూజ్ చేసి రెజ్యూమ్ ఎలా చేయొచ్చు అని చూద్దాం. సేమ్ స్టెప్స్ మీరు కూడా ఫాలో అవ్వండి. ఆ రోల్ ప్లేస్లో మీ రోల్ పెట్టండి, నేను మిగిలినవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ అయితే మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ChatGPTని అడుగుతున్నాను, యాక్ట్ యాజ్ ఏటీఎస్ రెజ్యూమ్
expert and it helped me in creating a ATS friendly resume. అంటే ఏటీఎస్ రెజ్యూమ్ ఎక్స్పర్ట్గా యాక్ట్ చేసి నాకు జస్ట్ ఇప్పు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ నేను అడిగితే అడిగాను. ఇంక ఇవన్నీ నార్మలే. మనం చెప్పినట్టు ఏటీఎస్ రెజ్యూమ్ అంటే ఏంటి అని అన్నాం కదా. సో వీళ్ళైతే ఒక టెంప్లెట్ అయితే నాకు ఇనిషియల్గా అయితే ఇచ్చింది ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ టెంప్లెట్ అని. మై నేమ్ ఈస్ లెట్ సపోజ్ రామ్ అని ఇచ్చాను నేను. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. నెక్స్ట్ ఈమెయిల్ నా 1234 5@gmail.com, లింక్డ్ఇన్, ఇవన్నీ నేను ర్యాండమ్గా ఇస్తున్నాను. మీరు మీ ఉంటాయి కదా అవి ఇవ్వండి. మీరు ఇప్పుడు వీటితో పాటు నేను ప్రొఫెషనల్ సమ్మరీ ఇవ్వాలి కదా, నేను ఓవర్వ్యూగా ఇస్తాను. ఐ హ్యావ్ అరౌండ్, మీరు జనరల్ వర్డ్స్లో మీరు జస్ట్ చెప్పండి అంటే, ఐ హ్యావ్ అరౌండ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ working as a full stack developer at abc technologies, working as a full stack developer at abc technologies ani ichanu. I have worked on a project where I'm responsible to build APIs in the background and also worked on UI part with React.js. ఇది బేసిక్గా ఇచ్చాను. ఇంకా స్కిల్స్ గురించి కూడా కొంత అయితే ఇస్తాను. దాంతోపాటు డ్యూరేషన్ కూడా ఇవ్వచ్చు. ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ఎంప్లాయ్మెంట్ లెట్స్ సపోజ్ 2024 కాబట్టి 2022 నవంబర్. ఐఎమ్ గుడ్ ఎట్ మెన్ స్టాక్ జస్ట్ ఏపీఐస్ మాంగో డిబి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. అయితే నేను బేసిక్గా డీటెయిల్స్ ఇచ్చాను. ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి కూడా ఇస్తాను. ఐ హ్యావ్ or I completed my graduation at XYZ University in the stream of BE Computer Science. సో నేను చెప్తున్నాను ఇలా ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ నుంచి నేను పాస్డ్ అవుట్ అయ్యాను అని. In the year 2022 with CGPA 8.8 ఇలా ఇచ్చాను నేను. ఇంకా ఇవి కాకుండా నేను ఆల్రెడీ స్కిల్స్ గురించి ఇచ్చాను, ఎక్స్పీరియన్స్ గురించి ఇచ్చాను, నేను మ్యాక్సిమం అయితే కవర్ చేశాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ హ్యావ్ వన్ మెనీ ప్రైజెస్ డ్యూరింగ్ కాలేజ్ in web development hackathons. I have also published some research papers during my college. So idi nen oka basic level lo almost na details anni aithe nen ichesanu. Basic level lo idi meeku ante meer rough ga ivvachu. Ippudu meeru mimmalni adigaanu mee gurinchi cheppandi ani cheppi, మీరు ఏం చెప్తారో ఆ టైప్లో అయితే ఇచ్చాను నేను. అంతే జస్ట్ నేమ్ ఇచ్చి ఏం చేస్తున్నాను ప్రజెంటు, ఏం చదువుకున్నాను ఇలాగని ఇచ్చాను కదా. ఇప్పుడు ఇది నేను చాట్ జీపీటీకి అయితే ఇస్తున్నాను సింపుల్గా. ఇప్పుడు చూద్దాం చాట్ జీపీటీ మనకి ఎలా ఇస్తుంది రెజ్యూమ్ అనేది. సో ఇక్కడ ఇచ్చింది రామ్ అని, ఇంకా లాస్ట్ నేమ్. ఇది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ సమ్మరీ ఇచ్చేసింది, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసింది. మీరు చూడండి నేను ఇచ్చిన కొంత ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వర్క్ ఎక్స్పీరియన్స్లో మీకు సమ్మరీ అనేది చాలా బాగా ఇచ్చింది. మనం నేను అడిగిన దానికన్నప్పుడు ఏపీఐ అని జస్ట్ నేను ఏపీఐ మీద వర్క్ చేస్తున్నాను అని చెప్తే నీట్గా ఇచ్చింది. చూడండి ఈ నంబర్స్ కూడా ఇచ్చింది. ఏటీఎస్ రెజ్యూమ్లో ఈ నంబర్స్ అనేది ఇంపార్టెంట్.
నేను ఇలా 30% ఇంప్రూవ్ చేశాను ఎఫిషియన్సీ అని ఇచ్చింది. మీకు క్లారిటీ లేదంటే అది వదిలేయచ్చు. నేను రియాక్ట్ మీద వర్క్ చేశాను అన్నాను, మీరు చూడండి ఎలా ఇచ్చిందో. కీవర్డ్స్ ఉంటాయి చూసా, అది ఇంపార్టెంట్. మనం ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్లో డేటాబేస్ మేనేజ్మెంట్, నేను మోంగో డీబీ అని అంటే దానికి డేటాబేస్ మేనేజ్మెంట్ అని మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది కదా, ఫ్రేమింగ్ కానీ వచ్చు అవన్నీ. నేను ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ తెలుసు అన్నందుకు ఎలా ఇచ్చాను చూడండి, కొలాబరేషన్, కోడ్ ఆప్టిమైజేషన్. సో ఇదే ఈ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్లో ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఇవి. మనకి ఎడ్యుకేషన్ కూడా నేను చెప్పినట్టు ఇచ్చింది. యా, మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటే ఆర్ ఎవరైనా కూడా ఎడ్యుకేషన్ మీరేమి మీ ఎస్ఎస్సి ఇంటర్ అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా ఏటీఎస్ రెజ్యూమ్లో జస్ట్ మీ గ్రాడ్యుయేషన్ ఒకటి పెడితే చాలు, ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఏంటంటే జస్ట్ ఓకే ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామని తెలుసుకోవడానికి మాత్రం మీరు రీసెంట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. స్కిల్స్ నేను ఇచ్చిన వాడిని బేస్ చేసుకొని స్కిల్స్ నాకు ఇచ్చింది. సర్టిఫికేషన్స్ మనం ఒమిట్ చేసే ఇచ్చు, సర్టిఫికేషన్స్ అంత ఇంపార్టెంట్ కాదు, ఏమన్నా ఉంటే రాసుకోవచ్చు. అవార్డ్స్ నేను చెప్పాను నార్మల్గా, కొన్ని హ్యాకథాన్స్ విన్ అయ్యాను, కొన్ని రీసెర్చ్ పేపర్స్ రాశాను, అవైతే ఇచ్చేసింది. ఏమీ లేకపోతే ఇది కూడా మీరు వదులుకునేవచ్చు. అంతే ఏటీఎస్ రెజ్యూమ్ అంటే. ఇన్ జనరల్గా మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది మన వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ సెక్షన్, ఆ రెండు ఫోకస్ అయితే రిమైనింగ్ అన్నీ కూడా నార్మలే. ఇంకా ప్రాజెక్ట్స్ అంటారా, మీరు ఫ్రెషర్ అయితే మీరు చెప్పచ్చు మీరు చేసిన ప్రాజెక్ట్ ఏంటి అని కూడా. అప్పుడు ప్రాజెక్ట్స్ అని ఇంకో సెక్షన్ ఉంటుంది, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ బదులుగా ప్రాజెక్ట్స్ అని పెట్టుకోవచ్చు. బట్ మ్యాక్సిమం దీంట్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కదా, మీకు మీరు చేసిన వర్క్ అంతా కూడా కవర్ అయిపోతుంది. ఇంత సింపుల్గా పెట్టుకుంటే అంత ఈజీగా ఉంటుంది మీకు, అంటే స్కాన్ అవ్వడానికి కానీ వచ్చు అలాగా. నేను జస్ట్ ఇది కాపీ చేసుకుంటాను. docs.google.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒక బ్లాంక్ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకోండి. చాట్ జీపీటీలో మీరు సేవ్ చేసిందంతా కూడా ఇక్కడ పేస్ట్ చేసేయచ్చు. పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మీరు ఇంకా కొంచెం ఫాంట్ సైజ్ అడ్జస్ట్ చేసుకొని అలా చేసుకుంటే మీకు ఇది 1 పేజ్లో కూడా మీరు చూసారా, ప్రొఫెషనల్గానే ఉంది ఈ రెజ్యూమ్. విత్ లైన్స్ కానివ్వచ్చు కంప్లీట్గా కూడా. ఇది ఒక కంప్లీట్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అకార్డింగ్ టు మనం చాట్ జీపీటీ హెల్ప్ తీసుకున్నాం కాబట్టి. ఒక ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ని చాట్ జీపీటీ యూస్ చేసి ఇంత సింపుల్గా అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ వీడియో దీని కంటిన్యూషన్గా ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియోలో మనం చాట్ జీపీటీ యూస్ చేసి మన రెజ్యూమ్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు జాబ్ బేస్ చేసుకొని. అంటే ప్రతి జాబ్కి ఒకే రెజ్యూమ్ పంపిస్తే మనకు యూజ్ ఉండదు. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి ప్రతిసారి కస్టమైజ్ చేసుకుంటే మనకు హెల్ప్ అవుతుంది. బట్ ప్రతిసారి కస్టమైజ్ చేయాలంటే మనకు కష్టం కదా. అలా ఎలా చేసుకోవచ్చు చాట్ జీపీటీ యూస్ చేసి అని అయితే మనం చూద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని మీరు అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలానే మరింత కెరీర్కి హెల్ప్ అయ్యే కంటెంట్ కోసం ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.